చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1, 2, 3, 4, 5, 6 చూస్తున్నారు కదా, ఇవన్నీ గోంగూర విత్తనాలు అండి. వీటిలో కూడా గోంగూర విత్తనాలు వేసాను. సో ఈ అయితే నిన్నే వేసాను కొన్ని. సో నా దగ్గర కంటైనర్స్ లేక ఈ నేను ఇలాంటి ఒక బాటిల్లో, చూడండి మీకు వేరే సీడ్స్ కనిపిస్తాయి, ఇవి ఓవర్ నైట్ నేను ఇలా నానబెట్టేసి, ఇది నాకు 4th డే అండి. నేను పెట్టిన నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా నాకు స్ప్రౌటింగ్ అయిపోయింది. సో ఈ చూడండి ఎంత పెద్ద పెద్దగా అవుతున్నాయో. సో నాది నేను సీడ్, సో ఇవన్నీ స్ప్రౌటింగ్ అయిపోయినాయి అండి. సో నేను ఈ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మాత్రం, నేను ట్రాన్స్ప్లాంట్ చేశాక నేను మీకు వీడియో పెడతాను. సో ట్రాన్స్ప్లాంట్ చేసి వర్షాకాలం కదండి, సో నేను నార్మల్గా టిన్స్లో వేసేసాను అనుకోండి, సో సీడ్స్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి మట్టి లోపలికి. సో నేను ఇలాగా, నా దగ్గర సీడ్ ట్రేస్ ఏమీ లేవు, చాలామంది సీడ్ ట్రేస్ వాడతారు, అవసరం కూడా లేదండి. ఇలాంటి ఫ్రెండ్స్, ఇది 5th డే ఈరోజు, 5th డే చూడండి, అన్నీ పైకి వచ్చేసినాయి. సో మీరు ఇక్కడ ఇది చూడండి, ఇదైతే కొంచెం బాగా వచ్చింది చూడండి, ఇది చూడండి, అన్నీ పైకి వచ్చేసినాయి. ఈ ఇట్ సైడ్ ఎందుకు ఇట్ సైడ్ సన్లైట్ వస్తుందండి, సో అందుకు ఇట్ సైడ్ వాళ్తున్నాయి, అది మ్యాటర్. సో ఈ అండి, నేను వంగ విత్తనాలు నేను కొనలేదు, ఈ ఇంట్లో కోసినయే, వంకాయ కోసి నేను మామూలుగా సీడ్స్ అన్ని ఇలా స్ప్రే చేశాను. సో స్ప్రే చేశాను వాటర్, సో అవి జర్మినేట్ అవుతాయా లేవా టెస్ట్ చేసి మీకు నేను అప్డేట్ ఇస్తాను తర్వాత. సో ఇది బెండకాయ అండి, ఇది ఇక్కడ ఒక 4 సీడ్స్ వేసాను బెండకాయ. సో అవి కూడా స్ప్రౌట్ అయ్యి మీకు అప్డేట్ ఇస్తాను తర్వాత. సో అది మ్యాటర్ అంట, ఇవన్నీ ఫస్ట్ లీఫ్ వచ్చాక నేను అన్నీ ఫస్ట్ లీఫ్ వస్తున్నాయి. సో కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యాక నేను అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తానండి. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు నేను మాత్రం వీడియో చేయలేను, ట్రాన్స్ప్లాంట్ చేశాక కన్ఫామ్గా వీడియో పెడతానండి. హలో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన మీకు అప్డేట్ ఇస్తానన్నాను కదా నా గార్డెన్ మీద. సో నేను నా గోంగూర సీడ్స్ ఒక 2-1 వీక్ అనుకుంటా, 1 వీక్ అయ్యాక ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి నేను సెపరేట్ చేసి అన్నీ ఇలా పెట్టాను. సో దీంట్లో కొన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, బతుకుతే మిగతా అన్ని చచ్చిపోతాయండి. మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ ఇది కొన్ని పోయినాయి, అలాగే కింద స్టెమ్ అనేది తిన్నగా అయిపోతుంది. చూడండి ఇది ఇలా అయిపోతుంది, చచ్చిపోతుంది, ఇంకా బతకు, ఇలాంటివే బతుకుతాయి. సో నేను ఇది ఈ విషయాలు చాలామంది మీకు చెప్పరు, సో ఐ వాస్ టెల్లింగ్, ఇవన్నీ మనం వేసిన ప్రతి బతకదండి. సో వస్తుంది కానీ ఇక్కడ కింద స్టెమ్ అనేది సన్నగా అయిపోతుంది, సో ఇట్ విల్ డెడ్. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనకి మొక్క వస్తుంది, ఇట్ టేక్స్ టైం. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టాను. సో ఇది నేను ప్రిపేర్ చేసుకున్న గ్రో బ్యాగ్ అండి. సో ఇక్కడ నేను జస్ట్ నేను ఇక్కడ పిన్స్ ఏం చేయక ఒక ప్రతిదానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి నార్మల్గా కొంచెం ఇసుకేసేసి పెట్టేశాను. సో వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమీ లేదండి దీంట్లో, సో బాగా